housing? Yeah, housing. అకౌంట్ లో
कर पूरा करो एपीओ कंसर्न एपीओ से एपीओ इज हैंडल करो और फिर बाकी ओपन करना सो एपीओ एपीओ सेंड एपीओ पूरा आ लिस्ट है जो बैंक से कुछ कलेक्ट कर सको अगर कितना वेंडर असिस्टेंट हो वाले इसका असिस्टेंट हो जाए और असिस्टेंट पुसिस्टो आ पलाना हर कॉपी एप्लीकेशन से जो बैंक से जो लिखे वाला चूसता है कंज्यूमर अफेयर्स डिपार्टमेंट नीचे बेसिकली रेंट एक्टिविटीज होते हैं ओके డిసెంబర్ 10వ తేదీ నాటికి హౌస్ రైట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ప్రోగ్రామ్ లో అన్ని రకాల కార్యక్రమాలు ప్రిపేర్ అయిపోయి ఉండాలి డిసెంబర్ 10వ తేదీ నాటికి అని చెప్పి కూడా చెప్పారు ఇవాళ డిసెంబర్ 3వ తేదీ మనము దీనికి సంబంధించి చూడాల్సిన అంశాలు ఏమేమి ఉంటాయంటే ఒకటి గవర్నమెంట్ ఎవరెవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరి అర్హుల జాబితాని తీసుకొని దాన్ని గ్రామ సచివాలయాల్లో కూడా పబ్లిష్ చేసి అబ్జెక్షన్స్ క్లెయిమ్స్ కూడా తీసుకొని సో ఆ విధంగా ఒక ఫైనల్ జాబితాని మనం తయారు చేయడం జరిగింది అలా చేసిన తర్వాత కూడా ఇంకా కొందరు ఒకరు లేదా ఇద్దరు మిస్ అయిపోయారు అనేటువంటి పరిస్థితి గవర్నమెంట్ దృష్టిలోకి వచ్చినప్పుడు 90 రోజుల్లోనే వాళ్ళు గ్రామ సచివాలయం ద్వారా కానీ వార్డ్ సచివాలయం ద్వారా కానీ ఒక అప్లికేషన్ ఇస్తే ఇల్లు స్థలం లేదు అనేటువంటి ఫ్యామిలీ ఏదైనా అటువంటి అప్లికేషన్ని 90 రోజుల్లోనే పరిష్కారం చేసి వాళ్ళకి ఖచ్చితంగా అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు స్థలం ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించి ఆ ప్రొసీజర్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ ప్రొసీజర్ ప్రకారంగా మనకి వార్డ్ సచివాలయం కానీ గ్రామ సచివాలయం కానీ చాలా తక్కువ సంఖ్యలో అప్లికేషన్స్ అనేవి వచ్చాయి అలా వచ్చినటువంటి అప్లికేషన్స్ ని మనం 25 నవంబర్ వరకు వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకుని ఏదైతే ప్రధానంగా హౌస్ రైట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ 25 డిసెంబర్ తేదీన చేస్తున్నామో దాంతోపాటే ఈ 90 రోజుల స్కీమ్ లో వచ్చిన వాళ్ళకు కూడా మనం ఇళ్ల పట్టాలు ఇచ్చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది ఆ క్రమంలో నవంబర్ 25వ తేదీ వరకు వచ్చిన అన్ని అప్లికేషన్స్ ని పరిగణలోకి తీసుకోమని చెప్పారు అలా తీసుకున్నప్పుడు మనకి ఆ నవంబర్ 25 లోపల వచ్చిన వాటిని ఎంక్వైరీ కంప్లీట్ చేసుకోమని అర్హత ఉన్న వాటి అన్నింటినీ కూడా మనకు అక్కడే ఉన్నటువంటి ఏదైతే మనం ఆల్రెడీ లేఅవుట్ వేసామో ఆ హ్యాబిటేషన్లో ఆ లేఅవుట్లో అడ్జస్ట్ ఏంటంటే అడ్జస్ట్ చేయమని అలా అడ్జస్ట్ కారణంటే గవర్నమెంట్ భూమిని ఎక్కడైనా గవర్నమెంట్ భూమిని గుర్తించి అందులో లేఅవుట్ చేసి ఇవ్వమని ఈ రెండు సాధ్యం కానప్పుడు అవసరమైతే ఎంత అవసరమో అవసరం మేరకు ల్యాండ్ అక్విజిషన్ ద్వారా భూమిని తీసుకోమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఎలిజిబుల్ సార్ ఓన్లీ 14కే పెండింగ్ ఉంది సార్ స్కిల్ చేయండి కలెక్టర్ గారు ఆల్రెడీ మాట్లాడినారు మళ్ళీ చెప్తారు ఆ విషయం గ్రీన్ అయ్యో అవన్నీ ట్రిమ్మింగ్ చేయడం జరుగుతుంది సో ఇది అందరికీ వర్తిస్తుంది చెట్లు పెరిగినాయని ఏ తహసీల్ గారు కూడా మళ్ళీ మధ్యలో చెప్పాల్సిన అవసరం లేదు చెట్ల గురించి మొత్తం జిల్లాలో ఏవైతే 3 మంత్స్ లో పెరిగినాయో అవన్నీ తీసేదానికి గవర్నమెంట్ తరఫు నుంచి వర్క్ శాంక్షన్ ఇచ్చి ఖచ్చితంగా అది టేకప్ చేయాలి ఒకవేళ ఈ గడిచే రోజులు కొద్ది ఒక వారానికి 4-5 రోజుల తర్వాత కూడా ఈ చెట్లు తీసేది జరగలేకుండా ఎక్కడైతే జరగకుండా ఉంటుందో అది మీ సబ్ కలెక్టర్ గారికి కానీ నాకు కానీ తహసీల్ గారికి నేరుగా తెలియజేయచ్చు డిపార్ట్మెంట్
చాలా మంది నిపుణులు కూడా కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటే వాటిని మార్చుకోవడానికి మీ ప్రయత్నం అనేది సాధన చేస్తే ప్రయత్నం ద్వారా 21 రోజులు కంటిన్యూస్ గా చేస్తే బహుశా దాని నుంచి కాస్త మనం బయటపడవచ్చు అని చెప్తుంటారు. 21 డేస్ మన బాడీకి అవసరం అన్నమాట, లేకపోతే అది మాట వినదు. 3 వారాలు పెట్టింటే బాగుంటుందేమో. ఒకవేళ మీకు 3 వారాలు కావాలంటే 3 వారం బోనస్ గా చేయండి, నాకేం అభ్యంతరం లేదు. గవర్నమెంట్ చెప్పింది 2 వారాలు అయితే 3 వారం చేయండి. అంటే నాకున్న అవగాహన పట్ల ఒక అవగాహన కల్పించి మనం స్థానికంగా గ్రామ పంచాయతీ శానిటేషన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. మనం కోవిడ్ కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ శానిటేషన్ చేస్తున్నాం కూడా. అందువల్ల దీన్ని దానికి ఒక ఇంటర్మీడియట్ రిలేషన్ ఉంది కాబట్టి 50 రోజులకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. దానికి కూడా బాధ్యత మండల స్థాయిలో పనిచేసే అధికారులే, ప్రధానంగా ఎంపీడీఓ. ఈ కోవిడ్ బిహేవియర్ 50 రోజుల ప్రోగ్రామ్ ఉంది. ఈ 50 రోజుల ప్రోగ్రామ్ కూడా ఏ డిపార్ట్మెంట్ ఏ కార్యక్రమాలు చేయాలి అనేది ఉంది. దాని గురించి సపరేట్గా ఒక ఎస్ఓపీని ఒక 1 or 2 డేస్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కమ్యూనికేట్ చేస్తాను. అయితే దాంట్లో జిల్లా స్థాయిలో వివిధ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి సంబంధిత అధికారుల ద్వారా 50 రోజుల పాటు ఏదో ఒక కార్యక్రమం చేయాలని దాంట్లో ఉంది. అయితే మండల స్థాయిలో పనిచేసే మీరు మరి సచివాలయాన్ని ఆధారంగా తీసుకుని పనిలో పని ఈ 50 రోజులు ప్రజల్లో ఏదో ఒక అంశం మీద మనం కోవిడ్కి సంబంధించి కూడా చేయాలి. దానికి సంబంధించి ఈ 14 రోజులు ఒక ఎట్లా శానిటేషన్ తోడుగా ఈ కోవిడ్ బిహేవియర్కి సంబంధించి కూడా మీరు అంశాన్ని ఇంక్లూడ్ చేసుకుని దాన్ని కూడా ప్యాకేజ్ చేస్తే ఆ తర్వాత శానిటేషన్ ఆస్పెక్ట్ అక్కడ 2 వీక్స్ అయిపోయినా ఈ కోవిడ్కి సంబంధించిన కార్యక్రమాలు పండగ దాకా సంక్రాంతి పండగ దాకా గ్రామ స్థాయిలో ఏదో ఒక రూపంలో ప్లాన్ చేసుకుని కంటిన్యూ చేయాలి. లాభాలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేరట్లేదనేది ప్రభుత్వం యొక్క ఫీడ్బ్యాక్. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే లాస్ట్ టైం జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి మరి క్షేత్రస్థాయిలో ఏం చేయాలి, నెట్వర్క్ హాస్పిటల్లో ఏ రకంగా పరిస్థితి ఉండాలనే దాని మీద ఆయన చాలా గట్టిగా చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్స్ బ్యాంక్ కలెక్టర్స్ పట్టించుకునేటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఆరోగ్యశ్రీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవందరికి కూడా రీచ్ అవ్వాలి, దానికి తగ్గట్టుగా జిల్లా స్థాయిలో ఆ కార్యక్రమం యొక్క అమలు తీరులో ఏమన్నా చర్యలు అవసరమైతే తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్ని రకాలైనటువంటి వ్యాధులకి మనం ఆరోగ్యశ్రీ కింద బెనిఫిట్స్ తీసుకోవచ్చు. రెండోది ఏఏ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద ఎంపానల్ అయి ఉన్నాయి, ఏ హాస్పిటల్లో ఏ రకమైనటువంటి స్పెషాలిటీ సర్వీసెస్ అందుబాటులో ఉంది, ఆ తర్వాత మనం ఏ విధంగా ఈ బెనిఫిట్ తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలు ప్రజలకి అవగాహన కల్పిస్తాం. రెండోది ఒకసారి ప్రజలే అవగాహన కల్పించిన తర్వాత ముఖ్యంగా ఏఎన్ఎంస్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ తర్వాత ఈవెన్ మహిళా పోలీసు ఎవరైనా సరే సెక్రటరేట్లో పనిచేసే ఫంక్షనల్ అసిస్టెంట్స్కి ఎవరైనా సరే పేషెంట్స్ నీడీ పేషెంట్స్ ముఖ్యంగా ఏఎన్ఎం ఈ నీడీ పేషెంట్స్ని రోజువారీగా గుర్తించి వాళ్లకు ఏ రకంగా వాళ్ళ వ్యాధిని బట్టి ఏ హాస్పిటల్ తయారు చేస్తే వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేది చూడాలి. వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల జబ్బులకి ఫాలో అప్ యాక్షన్ అవసరం ఉంటుంది. అది మనకు కూడా చాలామంది జబ్బులతో ఉండవడమే ఇంక్లూడింగ్ మీ.
దానికి మళ్ళా ఒక నెల తర్వాతనో లేదా పీరియాడికల్గా ఒక రెండు మూడు సార్లు మళ్ళీ హాస్పిటల్కి పోయి చెక్ చేసుకోవాలి అది పూర్తిగా నయం అయిపోయిందా లేదా అని నిర్ధారణ కోసం. ఆ ఫాలోఅప్ వ్యాక్సిన్ కూడా గ్రామాల్లో ఎట్లా ఉంటారంటే ఒకసారి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంకా మాకు ఇంకా ఉంటారు. ఆ ఫాలోఅప్ వ్యాక్సిన్ లేని దాని వల్ల అది త్వరగా ఇప్పుడు దాని వల్ల ముందుపోయి క్రిటికల్ కండిషన్లో వచ్చి పేషెంట్ చనిపోయే ప్రమాదం లేదు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాక్సినేషన్ మనకు ఒక ప్రొసీజర్ ఉంది. ముందు ఎవరికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి, తర్వాత ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే దాని మీద భారత ప్రభుత్వం కమ్యూనికేట్ చేసినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ ముందు హెల్త్ సెక్టర్లో హెల్త్ కేర్ సెక్టర్లో ఎవరైతే ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్నారో వాళ్ళకు ముందు అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత శానిటేషన్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి అట్లాంటి కొన్ని వలనరబుల్ కేటగిరీస్ ఎవరైతే ఇన్ఫెక్షన్కి గురి అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ముందు వాళ్ళకు కవర్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మేము కన్స్ట్రూట్ చేసి జిల్లా స్థాయిలో చేయాల్సినటువంటి ప్రిపేర్నెస్ మీద ఆర్థిక దృష్టి పెట్టాము. దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇందాకే జస్ట్ ఒక వన్ అవర్ క్రితమే మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి, మరి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏమి అనే దాని మీద ఈ జీవో వచ్చింది. దీంట్లో మీ అందరికీ కమ్యూనికేట్ చేస్తాము. సో ఏ రకమైనటువంటి ప్రిపరేటరీ వర్క్ చేయాలి దాన్ని మనం ప్రిపరేటరీ ఫేజ్ అంటాము. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఫేజ్, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలనే దాని మీద క్లియర్ కట్ ఈ జీవోలో మెన్షన్ చేశారు. ఈ జీవ నోడల్ ఆఫీసర్గా వ్యవహరించాలి గవర్నమెంట్. ఆల్రెడీ ఈ కార్యక్రమాలు అన్నీ కూడా లాంచ్ అయిపోయినాయి. అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ మూడు కార్యక్రమాలని లాంచ్ చేశారు. అయితే ఇంకా ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయో అంటే ప్రయోజనాలు ఉన్నాయో అవి ఆ లబ్ధిదారులకు చేరినప్పుడే సీఎం గారు లాంచ్ చేసినటువంటి ఆ కార్యక్రమానికి సార్థకత ఉంటుంది. సో మనం కూడా ఇప్పుడు జగనన్న తోడు కింద అప్లికేషన్స్ అన్ని బ్యాంకులో పడేసాం, మన పని అయిపోయింది అనుకోవడానికి లేదు. ఏదైనా డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో మనం ఎండ్ టు ఎండ్ థింక్ చేయాలి. అంటే ఆ బెనిఫిట్ బెనిఫిషరీకి చేరేంత వరకు మనం బాధ్యత వహించాలి. అక్కడ మనం ఆడుతాం హోల్డ్ చేద్దాం. రైట్, మీకంటే ఇది ట్రాన్స్ఫర్ అయిపోయి అసైన్ ల్యాండ్ అతను వాస్తవంగా అది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. సో ఇల్లీగల్ యాక్టివిటీ చేసినట్టు మళ్ళీ మనం కాంపౌండ్ చేయకూడదు బెనిఫిట్. నన్ను హ్యాపీగా అనాథరైజ్గా పవర్ సప్లై కూడా ఫ్రీగా తీసుకొని హ్యాపీగా ఉండంటే నన్ను అడిగితే కరెక్ట్ కాదు. అసైన్ ల్యాండ్స్ సంబంధించి ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసైన్ ల్యాండ్స్ అయితే ఎవరైనా ఉంటే వాళ్ళ వరకు లెటర్ నాట్ రికమెండ్, లెట్ ది విఆర్ వాస్ నాట్ సైడ్. అట్లాగే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా రాసుకుంటుంది, సారీ అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ వాటర్ బాడీస్ కానీ రోడ్లు మన మధ్య రోడ్డు కింద ఉంటుంది పేపర్ మీద మీ తెలుసు అబ్జెక్షనబుల్ అంటే ఏమి అన్అబ్జెక్షనబుల్ అంటే ఏమి అనేది టైగర్. సో అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో మోటార్ వేసుకొని నాకు ఒక కనెక్షన్ ఏంటంటే ఇవ్వదు. అసైన్ ల్యాండ్స్ కొనుక్కొని లేదా వీధులు తీసుకొని ఇది చేస్తాను అవ్వదు. రైట్, రిజిస్టర్డ్ 197 కొద్దిగా గిరం చేయాలి మీరు వస్తే ఐ వెంటే సీరియస్ యాక్షన్ అగ్నెస్ట్ బిఆర్